అమరావతి భూములపై వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని భూములను రైతులకు వెనక్కి ఇచ్చేస్తామన్నారు ఉమ్మారెడ్డి. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ది సాధ్యమన్నారు. సమగ్ర అభివృద్ధి దృష్ట్యా చూడాలే తప్ప ప్రాంతీయ తత్వాలని వెనకబడి ఆ రోజులు పోయినాయి. నా ప్రాంతం నా గ్రామం అభివృద్ధి చెందాలి అనేటువంటి రోజులు పోయినాయి. ఈ రోజేంటి ఒక రాష్ట్రం ఒక గ్రామం సమగ్రంగా అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి అనేది. 33,000 ఎకరాలు ఇస్తే దాన్ని ఏ విధంగా ప్రభుత్వం ఉపయోగించాలో అది చేస్తుంది తప్ప దానికి దానికి అది సపరేట్ క్వశ్చన్. అంటే దానికోసమని మొత్తం మిగతా రాష్ట్రాలు ఏది మిగతా రాష్ట్రాలు మిగతా ఏ ప్రాంతం కూడా ఏ జిల్లా కూడా అభివృద్ధి కాకుండా ఇక్కడే కేంద్రీకృతం చేద్దామనేది ఒకవేళ కొంత టైంలో పొరపాటు జరిగితే పొరపాట్లు సరిదిద్దుకుంటాం. వాళ్ళకి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ఇబ్బందులు లేకుండా చూడాలో దాన్ని చూస్తుంది. ఇప్పుడు మొత్తం 33,000 ఎకరాలు కాదు, ఎక్కడో ఒక ప్రాంతం వీటిల్లో కొంత ఏరియా వాళ్ళు కనుక కోరేటట్లయితే వాళ్ళు తిరిగి ఇవ్వటం ఏదో జరుగుతుంది. ఇది ఒక్క కోణం నుంచి మీరు ఆలోచించండి. వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కాదు. ఇది ఎక్కడ నిరుపయోగం 5 సంవత్సరాల నుంచి బంగారంలాగా పంటలు పండేటటువంటి ఏరియా పంటలు లేకుండా పోయింది. కాబట్టి వాళ్ళు మళ్ళీ వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళు కోరితే వాళ్ళకి తిరిగి ఇచ్చేసి ఇది చేయటం తప్ప ఇందుట్లో వేరే